చలో అందరికీ శనార్థులలో గ్రీన్ ఫేస్ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై మై డాక్టర్ ఫెయిలిప్ క్రీమ్ లోకి స్వాగతం. వచ్చేసిన మీ నర్స్ కాక హర్చుకుందాం రా రియాలిటీ మోక. ఏలేలే గీలతోటి ఏమవుతుందా, ఈ మోడీతోటి ఏది కాదు నా తాటిమాట. కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నా. అందుకే ఈ మూడో ఫ్రంట్ మోడీ మీద బరాబరు కడతాం. మోడీకి ఎవరెవరైతే పడిపడరానోళ్ళు ఉన్నారో ఇక వాళ్ళందరితోటి దండు కడతాం, మోడీ మీద దండు కడతాం అని చెప్పి ఇక పెద్ద ఎత్తున నా బలం ఏందో చూపిస్తా, దేశాన్ని బంగారు భారతదేశం చేసి చూపిస్తా. జల్దినే ఈ ముచ్చట మీకు ఏమేం చేయబోతున్నాం, ఎట్లా మాత్రం అనేది తొందరగా మీ ముందరకు వచ్చి చెప్తున్నాం. ఇప్పటికే అందరిని కలిసినాం అని అనుకొస్తా ఉన్నాడు. మరి దేనికోసం ఈ ఫ్రంట్ ఏం కాదు అనేది చూద్దాం రారి. ఏ ముర్సక్ తాత, మూడో ఫ్రంట్ పెడతా, నీ సంగతి చూస్తా. నువ్వు ఏమనుకుంటున్నావో మోడీ, చల్లగా అయితది నీ వేడి, ఉరుకులాడకు జర్రా. ఉరుకులాడు ఉరుకులాడి ఈ బర్ల కాస్తే పొదుగుక్తదా? ఊకే టైంకే గుక్తది. ఇప్పటికే దేశమంతా తిరుగుతున్నా, నీ పని చేస్తాం. లోకల్ పార్టీలన్నింటినీ కలుపుకుంటా, మా తాకత ఏందో తెలుపుకుంటా. నీకు పడిపడ రానోళ్ళ దేశంలో ఎవలెవలు ఉన్నారో వాళ్ళందరితోటి ఓ జట్టు కట్టి గట్టిగా పట్టుబట్టి నీ పని వాడతాం. నిన్ను కుర్చీలకెళ్ళి కింద పడగొడతాం, నీకు తెలియదు అని చెప్పి అనుకొస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే కలిసేటోళ్ళందరినీ కలుస్తున్నాడు, సోపతి కలుపుతున్నాడు. మరి ఫ్రంట్ను నడిపేతందుకు ఏర్పాట్లు జోరు చేస్తున్నాడు. గామోననే పోయి ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని కలిసిండు. మళ్ళా ఢిల్లీకి పోయి మూడు నాలుగు రోజులు మకాం వేసి అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిండు. ఇక నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ను కలిసి ఏమంటావు అనుకొచ్చిండు. మరి ఏంది సారు సంగతి అంటే, అగో ఏదో చెప్తున్నాడు కదా, చూద్దాం రారి. अब जो हो रहा है उससे कई गुना अच्छा विकास, अच्छे परिणाम मिले देश की जनता को, यह हमारी इच्छा है। उसको लेकर के हम प्रयास में लगे हुए हैं। इतने बड़े देश में इतने सारे पार्टियां हैं, इतने बड़े नेता, कई लोग हैं, कई संगठन हैं। कल मुझे दिल्ली में किसान के नेता भी मिले थे, कई लोग मिलते रहते हैं। तो हर चीज में, हर विभाग में किस प्रकार का प्रयास करना चाहिए, किस प्रकार का आगे ले चलना चाहिए, इसका कोई एक दो लोग तय नहीं कर पाते। అది సూచినరా, ఎట్లున్నదో ముచ్చట. సర్కారు చక్కగా లేదు, దాన్ని సరైన తొవ్వల పెట్టాలి, చక్కగా నడపాలి. లేకుంటే ఇట్లా బుద్ధి చెప్పవలసి వస్తుంది. అది భారతదేశ పౌరుడిగా నా బాధ్యత అని కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తానికి ఈ ఇయ్యాల కూడా జార్ఖండ్లో ముచ్చట పెట్టి మస్తు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. అసలు ప్రధాని మోడీ బీజేపీ కాని రాష్ట్రాల మీద మస్తు సౌతి ప్రేమ చూపిస్తున్నాడు. మొత్తమే లెక్క పెట్టకొచ్చిండు మనలా. అందుకే అందరికందరం ఇట్లా ఫ్రంట్ కడతాం, మోడీ తీరు ఎండగడతాం. ఊకుంటావా? ఏది మోడీ పాలన సకదనం, ఎట్లున్నది చూస్తున్నారు కదా. అందుకే ఇట్లా చేస్తున్నాం. అందుకే జల్దినే ఈ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ముచ్చట మీద ఏమతలం అనేది ఇస్తాం. ఇనకపోతే మోడీ సర్కార్ కు సురుకులు పెడతాం, బంగారు భారతదేశం ఎట్లా చేయాలనో మాకు తెలుసు అని చెప్పి జార్ఖండ్ లో మాట్లాడుకొచ్చిండు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. చూడాలి మరి ఎట్లా చేస్తాడు ఏంది అనేది. గాని ఇదే ముచ్చట మీద దేశమంతా కూడా జోరుగా నడుస్తున్నాయి చర్చలు. మరి కేసీఆర్ తోటి ఎవలెవలు కలిసి వస్తారు, ఏంది సంగతి అనే ముచ్చట కూడా ఇంకా తేలవలసి ఉన్నది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఒక్క కథలో పడ్డ ఆడు జగనాలు పోత దొరుకుడు ఇసుకోండి మనగాడని వదురువలక్కమా అంటూ, మూడు రాజధానులు దునియా మీద ఏడలేవు, మన కాడు ఉంటాయి, అవన్నీ బిల్డింగులా, అమరావతిలు ఉన్నాయి, అవి గ్రాఫిక్స్, అవి వచ్చిన వాళ్ళు ఫెయిడ్ ఆర్టిస్టులు, ఇట్లా ఎన్ని కథలు పడ్డారు, ఎన్ని బదనాములు లేపారు, ఎంత అవమానించారు, ఎంతమంది రైతుల ఉసురు తీసుకున్నారు, ఎంతమంది రైతులను అక్రమ అరెస్ట్ చేసిరు. ఆఖరికి న్యాయం గెలిచింది. నీతి మీద ఎప్పుడు నీతే గెలుస్తుంది, అవినీతి గెలవదని నిరూపించింది కోర్టు కూడా. ఇక చూడు ఆ కథ ఎట్లున్నదో. ఏ అది రాజధాని ఏడైతుంది, ఈడ రాజధాని పెడితే ఎట్లా? మూడు రాజధానులు పెట్టాలి. ఈడ అమరావతిలు ఉన్నాయి ఈ బిల్డింగులా, అవేమన్నా కాదు, అవి గ్రాఫిక్స్ డిజైన్స్. వాళ్ళు ఏడ భూములు ఇచ్చిండ్రు, కావాల్సుకొని ఒక్కొక్కల మూలే ఇట్లా చేస్తున్నారు. వాళ్ళంతా ప్రజలు కాదు, వాళ్ళు పైసలకు వచ్చిన కూలీలు. ఆడ రియల్ ఎస్టేట్ వేరం నడుస్తున్నది, ఇన్సైడ్ ట్రేడింగ్ నడుస్తున్నది అని చెప్పి లేని పోని కథలల్లి రైతులను ఇబ్బంది పెట్టి అల్లర్లు చేసి జౌడాలు లేపి ఎన్ని చేయాలనో అన్ని చేసినా గానీ 18 నెలల నుంచి ఇరాం లేకుండా, కంటి మీద ఆరాం లేకుండా, ఎండనక వాననక మా రాజధాని మాకు కావాలని చెప్పి కరోనా యాళ్ళ కూడా కంటి మీద కునుకు లేకుండా దీక్షా శిబిరాల కింద మరో భగీరథులై దీక్ష చేసి వాళ్ళ కలలుగన్నా రాజధానిని సాధించుకునే వరకు వెనకడుగేయలేదు చూడుర్రి. గాల్పక్క సర్కారు ఎన్ని అరాంకోర్ శాతాలు చేసినా అస్సలు జడవకుండా విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదే ముచ్చట మీద కమలం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏమో అంటున్నాడు కదా, ఇందాం రారి. భగవంతుణ్ణి, భరతమాతని, ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న కష్టాలన్నీ తొలగించాలని, ఆంధ్రప్రదేశ్ పాలించే వాళ్ళకి కూడా
ఇక్కడ టీటీడీలో చూస్తే ఈ 200 సంవత్సరాల్లో ఎంతో చక్కటి మార్పులు కనబడతా ఉన్నాయి చాలా చక్కగా పరిపాలిస్తా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది ఇలాంటి దాంట్లో 10% అయినా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే బాగుంటుందని భగవంతుణ్ణి మనసారా ప్రార్థించడం జరిగింది ఇకపోతే అన్ని అమరావతి విషయం తెలిసిందే న్యాయస్థానం వాళ్ళు దైవాదిన దైవం అనుగ్రహిస్తే మంచి అది చూసిండు కదా ఎట్లున్నది ముచ్చట హైకోర్టు పుణ్యమని న్యాయం గెలిచింది న్యాయం నిలిచింది ఇగనన్నా ఇప్పుడు ఏపీ పడుతున్న కష్టాల నుంచి ఈ బాధల నుంచి ఈ బలవంతపు పరిపాలన నుంచి ఏపీ ప్రజలను ఏపీని కాపాడాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నా అనే ముచ్చట కూడా అనుకొచ్చిండు మొత్తానికి అమరావతి రాజధాని విజయం ఇది పూర్తిగా రైతన్నల విజయం అందుకే న్యాయం గెలిచింది నిలిచిందని చెప్పి చెప్పుకొచ్చిండు కమలం పార్టీ లీడరు సుజనా చౌదరి ఈ ముచ్చటిటి పెడితే ఇప్పటికే అమరావతి రైతులు కోర్టు తీర్పుతోటి మురిసి ముప్పందం అవుతున్నారు ఇది మా విజయం అని చెప్పి ఉప్పొంగుతున్నారు మొత్తానికి జగనాల పానం సల్లగా అయినట్టున్నది కోర్టు తీర్పుతోటి అని కూడా అనుకొస్తున్నారు రైతులు. యాడివాడ పెట్టి ఎట్లా కొట్టాలిగా పోయినట్టే చేస్తున్నాడు కదా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రజలు ఇన్ని సమస్యలలో ఉంటే ఇక మీద మీద సంచులు లోపటింట పంచలు అన్నట్టు చేస్తున్నావు కేసీఆర్. ఎట్లా సంగతి ప్రజా సమస్యలు తెలుసుకుంటా పీపుల్స్ మార్చి చేసుకుంటా అని అనుకొస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క. ఇక మొత్తానికి జోరుగున జుడు పాదయాత్ర. ఏముందయ్యా తెలంగాణ ఎట్లుందో గట్నే ఉంది మారిందే ఉంది అంతకు దిగజారింది అన్నట్టు ఏముంది చెప్పురి ముచ్చట. అరే ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండే ముఖ్యమంత్రి కారు సర్కారేమో ముఖం చూసి బొట్టు పెడతారు పెయ్యి చూసి ముక్కలేస్తారు అన్నట్టు జనం తక్లీవులన్నీ తాకట్టు పెట్టి లేనిపోని పంచాయతీలు ముంగలేసుకొని వచ్చిరాని ముచ్చటంతా చెప్పుకుంటా ఇగ కొడతారు అగ కొడతారు ఖాళీ డబ్బా మా సర్కార్ ఇంత మా సర్కార్ అంతా అని. దేనికి నాయన ఈ ఊకెందంపుడు పురాణాలు భాగవతాలు నియోజకవర్గం వారిగా ఎన్ని సమస్యలు ఎన్ని తక్లీవులున్నాయో చూసినవా? ఏమన్నా అంటే తెలంగాణ తెచ్చినాం మేము తెలంగాణ తెచ్చినాం అనే ముచ్చట ఒక్కటే మాట్లాడతారు. అట్లంటే మేము తెలంగాణ ఇచ్చినాం మరి ఆ ముచ్చటేందని చెప్పి చెప్పుకొచ్చిండు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఇక ఆయన పట్టిన పీపుల్స్ మార్చు పాదయాత్ర ఇయాల్టికి వారం దినాలాయే. అదే ముచ్చట మీద నడుస్తా నడుస్తా గీతన్నలా తలరాతరు ఎట్లున్నాయో అరుచుకుంటున్నాడు. అది చూసిండ్రు కదా ఇక ఎండపూట వెళ్ళినట్టున్నాడు ఇక వాళ్ళను ఆళ్ళమాళ్ళ అరుచుకొని ఇంత దూపగొన్నాడో ఏమో రేకాడు కళ్ళు కూడా బట్టి ఎట్ల సంగతి ఎట్లున్నాయి పరిస్థితులని అరుచుకున్నాడు. ఇక మొత్తానికి కారు సర్కారు సంగతి ఇటు జనం ఇబ్బందులు అన్ని అరుచుకోకుండా మీద మీద పొంగనాలు చెప్తే ఎట్లన్నట్టు అని చెప్పి సరిపోనే అన్నాడు అనుకో రాదురి. ఇక ఇటు గౌడన్నలకు తాటివనాలు పెంచుకునేందుకు భూములు ఇస్తానన్న సర్కారు ఏ ఒక్కటి కూడా చేయలే. అట్లే షెట్ మీదకి వెళ్ళబడి చచ్చిపోయిన గౌడన్నలకు నష్టపరిహారాలు చక్కగా అందలే. అందుకనే ఇప్పుడు ఈ మన గౌడన్నల సమస్యను అసెంబ్లీ మాట్లాడతా మీకు సరిపోను న్యాయం చేస్తా అంత పడంతరం ఊకునేదే లేదని చెప్పి అనుకొచ్చిండు కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క. ముందు ముందు ఈ ముచ్చట మీద ఏం చేస్తాడు అనేది గాని జనాలకైతే గట్టి మాట ఇచ్చిండు సుమా. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. అమరావతి ముచ్చట్ల హైకోర్టు చెప్పిన తీరును జగన్ సర్కార్ తోసిపోకుండా చేయాలి. అయినా ఈ కొట్లాట ఇప్పటికే ఏం అయిపోలేదు ఇంకా చాలా చేయవలసి ఉన్నదని మనం అని చెప్పి అనుకొస్తా ఉన్నాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు. అమరావతి దీక్ష గురాలకి ఇట్లా చూసి రైతులతో మాట్లాడినుండే ఎట్టెట్ల ముంగలికి పోవాలి అమరావతి ఎట్లా దిద్ది దీపం పెట్టుకోవాలనే ముచ్చట్ల మీద చాలా సేపు ఈసారి ఇచ్చుకున్నాడు. అరే తెలంగాణ ఆర్టీసీ ఆలతి పెంచడానికి అరిగోస పడుతున్నాడు కదా సజ్జనార్ సారు. అయ్యో వారానికి ఒక పాలన బస్సులు ఎక్కువ జర్ర ఆర్టీసీని కాపాడుకుందామని చెప్పి ట్విట్టర్లో పబ్లిక్ను ఒక తీరుగా బదులాడుతున్నాడు. ఇక జనం మటుకు బండి తిరిగి కాలు దిగితే పెడతట్లేరా ఇక అప్పుడు ఇప్పుడు బస్సులు తిరగాలని షరతు కట్టుకోరి అని చెప్పి అనుకొచ్చిండు. మొత్తానికి దందం పెంచే పని చేస్తున్నాడు సారు కూడా. అదాట్లో పానం బాగలేకపోతే దవాఖాన పోతే అస్సలు ఏం కావచ్చు ఇదివరకు ఏం తక్లీ ఉండొచ్చు పెయిలాని పరీక్షలు చేస్తానికి పొంటెల కమానం పడుతున్నది. ఇక ఈ లోపట్లనే జరగరాంది జరిగితే చేసేది ఏమి ఉండదు కాబట్టి ముందుగానే ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది ఏం కథ అని ఎప్పటికప్పుడు అరుచుకొని ఆన్లైన్లో పెడుతున్నారు అన్నట్టు. ఇక అదే హెల్త్ ప్రొఫైల్ అని కొత్త పని ముంగలేసుకున్నారు తెలంగాణ సర్కారు. మరి ఎట్టయితుందో ఏమో చూడాలి కథ. టక్కర్లు
अयो वरंगल जिल्ला अन्नारं काड मामूलु तक्कर कालेदुला मुलुगु जिल्ला मंगपेट ऊरोल्लु आटो कट्टुकोनि कुटुंबमंता अन्नारं शरीफ दर्गर्कि दर्गा दग्गर मोक्कुलु तीर्चुकोवडानिकि पोयिरट पाप मोक्कुलु तीर्चुकुन्नारट मल्ला इंटि मोकान बाट पट्टिरट मरि एमुंदिगा इंचर्ल काडिकि रागने डीसीएम वच्चि गुद्दिंदट आटोलो उन्न नलुगुरु चच्चिपोयिरट इंको नलुगुरिकि मट्टुकु दब्बलु बागा दाकिनायट इक अट्ट दब्बलु दाकेटालकु एंजीएम हास्पिटल केसीरट कानी बतुकुडु कष्टमे अंटुन्नारु एं पापं कावच्चु इदि వీని కండ్లలా కంపగిట కొట్టుకున్నాడా ఎట్లా ఒకటి కాదు రెండు కాదు 40 గొర్రెలను నుజ్జు నుజ్జు వేసిండు రోడ్డు మొత్తం నెత్తురుమయం అయింది చూడురి అనంతపురం జిల్లా వెంకటగారిపల్లె గొర్రెల బంధను మేతుకుంటా పోతున్నాడట ఇక అంతలనే టిప్పర్ బండోడు ఇక గింతనన్న ఓపిక లేకుండా ఇక మంద మీదకి ఎక్కిచ్చినాడ మూడు జీవాలు పానం తిన్నాడు ఇక వాని తొందర పాడుగాను ఇక పట్టుకుంటే మటుకు అదట్లనే ఇక అంట తప్పించుకొని అవతల పడ్డాడట ఇక బాగానే 10 లక్షల దాకా నష్టమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిరట ఇక పోలీసులు వాని కోసం వెంకులాడుతున్నారు కయ్యాలు ఏం ముట్టింది రో నేరి కత్తలతోటి చంపుడంటే పచ్చిపులుసుకన్నా అధ్వానం అయిపోయింది కదా హల్కగా అయిపోయింది చూడురి నెల్లూరు జిల్లా బంగారుపేట కాడ పెంచలయ్య అన్నటువంటి కత్తితోటి పొడిచిండట వాని పేరు కూడా పెంచలయ్య అనట ఇక అట్లెందుకు పొడిచిండంటే ఇక వాళ్ళ ఇంటామతోటి సోపతి కట్టిండట అందుకే పొడిచినట్టున్నాడని ఊరోళ్ళు అనుకొస్తున్నారు ఇక ముచ్చట కత్తితోటి పొడిస్తే మామూలుగా ఉంటుంది ఇక లెస్స కాట్లు పడేట దవాఖాన లేచిరట మరి పోలీసు వాళ్ళు ఏమైంది ఏం కథ అని దేల్చే పని మీద పడ్డారు ఎట చేతులు వచ్చినాయిరా వారి చెట్టంత కొడుకు చేతులారా చంపుకుంటా అవరని తాగుడు పాడైపోతే ప్రకాశం జిల్లా కనిగిరి కాడ హుసేన్ అనేటోడు బాగా తాగుతాడట కొడుకు 25 ఏళ్ళు ఉన్నాడట ఏం తాగుడు ఇది ఏం కథ అని మందలు ఇచ్చిండట అయ్యను ఇక గంతే నన్నే అడుగుతా అవరా నువ్వు అని కొడుకును రోగల బాణతోటి కొట్టిండట ఇక ఇంకా కూడా కచ్చ తిననట్టున్నది కత్తిపోటు పెట్టి పొడిచిండట ఇక వాని చేతులకు చెట్టలు పుట్ట ఏమున్నది పిల్లగాడు చచ్చేపోయిండట ఇంకా మొన్ననే పెండి అయిందట పాపం చూడురి ఇక వాని తాగుడు మాత్రం కొడుకును చంపే బేరాలు ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి ఈ నెల 8వ తారీఖు ముహూర్తం ఖరారు చేసుకున్నారట త్యాపగీత పెంచుకోరి అని చెప్పి ఆయిల్ కంపెనీలు సర్కారు కూడా సుసాయిగా చెప్పినట్టే చెప్పినారట ఇకేమున్నది 4 రోజుల ధరలు దంచిపోతారన్నట్టు ఇక అందరు తయారుండరు ఇటు కేంద్రం సుంకం తగ్గిస్తాం అంటున్నారు మరి ఇట్లా పెంచుతూనే ఉంటారు ఇక ఎట్లయితుందో ఏమో కానీ ఇక తయారుగా ఉండరు తమాషా ఇక చూడురులా తమాష ఎట్లుంటుందో మామూలు తమాషా కాదు ఇది ఆటపాట బాలీవుడ్ బ్యాచిలర్ బాబు సల్మాన్ ఖాన్ అభిమానులకు శకరాసోని వార్త చెప్పిండు టైగర్ 3 సినిమా షూటింగ్ నడుస్తున్నది కదా ఇక ఎగబడి వచ్చే ఎండాకాలం ఏప్రిల్ విడుదల పెట్టుకుంటాం అని చెప్పి చెప్పుకొచ్చిండు అంటే ఎంత తక్కువ ఏడాది ఉన్న టైం చూడురి ఇక అప్పటిదాకా ఇక చూసి మురువురి అన్నట్టు ఇక చెప్పి మొత్తం టీజర్ వదిలిరు ఇదే ముచ్చడం మీద సల్మాన్ ఖాన్ ట్విట్టర్ పిట్టలో పెట్టిండు ఇక ఇటు హిందీలోనే కాదు తమిళం తెలుగులో కూడా వస్తున్నదట ఈ సినిమా చూడురు మరి అని చెప్పి రాసుకొచ్చిండు అమ్మా ఎక్కడికి ఉండిపోట్లే అమ్మా ఇవి ఎవరు తెచ్చి పాడు చేసిరో ఏం కథో ఎవరు ఎప్పుడు పోతారో తెలిసి పాడైతలేదా గంత వ్యాయామాలు చేసి రోజు ఆటలాడి ఆరోగ్యానికి కంటికి రెప్పలకు చూసుకుంటూ గట్లా అనుకోకుండా మాయమైపోతున్నారు ఆస్ట్రేలియా క్రికెట్కి గుంపులో ఉండేగానుల్లా పేరు పొందిన ఆటగాడు షేన్ వార్ను స్పిన్ వేస్తే అదిరిపోయేది ప్రపంచం అంతా ఇట్లా అనుకోకుండా చచ్చిపోవడంతోటి క్రికెట్ అభిమానులు తల్లడి ఇల్లిరు ఎసువంటి ఆటగాళ్ళు కూడా ఇట్లా చూస్తున్నాగానే పోతున్నారు ఏమో లే పాడైపోను ఎక్కడి బాధ ఇది అని చెప్పి క్రికెట్ ప్రపంచం అంతా కన్నీళ్ళు పెట్టుకున్నది ఇవాళ ఇగో ఇవి వాటి గ్రీన్ పే సమర్పించు మాస్ మలన ముచ్చట్టు పాడుపోయి మై డాక్టర్ ఫెయిన్ రిప్ క్రీమ్ చూస్తూనే ఉండు రేపు ఏడాది దాకా మీ టీవీ 5 ఏ ఉంటా